హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన ఛానల్ ఒక వన్ వీక్ బిఫోరే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది సో నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను సో ఈ సందర్భంగా స్వీట్ అంటే గులాబ్ జామున్ చేసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాము మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి సో అయితే గులాబ్ జామున్ రెసిపీ చూద్దాము గులాబ్ జామున్ ఎవరికి తెలియదు అని కాదు కాకపోతే కొంతమందికి చేసేటప్పుడు జామున్ పగులు రావటం గట్టిగా రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా సో అవి ఏమీ లేకుండా జామున్ చేసేటప్పుడు టేస్టీగా మెత్తగా అలాగే పగుళ్ళు రాకుండా చేసుకోవడానికి కొన్ని కొన్ని చిట్కాలు చెప్పుకుంటూ ఈ గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేసుకుందాము సో దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను తేజు వారి గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి సో ఫస్ట్ ఒక ప్యాకెట్ కలిపాను సో సరిపోదు రిలేషన్స్ వేరే వస్తున్నారు అన్న కారణం వల్ల మళ్ళీ రెండు ప్యాకెట్ కూడా కలపాల్సి వచ్చింది సో ఇప్పుడైతే నేను ఒక ప్యాకెట్ వేసుకుని పాలతో మిక్స్ చేస్తున్నాను చాలామంది వాటర్ మాత్రమే యాడ్ చేసి మిక్స్ చేస్తారు సో అలా కాకుండా పాలతో మిక్స్ చేయడం వల్ల గులాబ్ జామున్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా మెత్తగా ఉంటుందండి సో అందుకోసమని నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా పాలు వేసే మిక్స్ చేస్తాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను సో కన్నా కూడా పాలు అనేది బెటర్ అనమాట గులాబ్ జామున్ చేయడానికి సో పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ కన్సిస్టెన్సీలో అంటే చపాతీ పిండి కొంచెం నీళ్ళు ఎక్కువ పడుతుంది దీనికైతే పాలు చాలా తక్కువ పడుతుంది సో చూసుకొని మిక్స్ చేసుకోండి లేదంటే ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది అనమాట ఈ జామున్ చేసేటప్పుడు నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల నెగ్లెక్ట్ చేయడం అంటే వేరే పనిలో బిజీగా ఉన్నాను సో దానివల్ల ఇది కొంచెం ప్రాబ్లం అయింది సో అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఈ వీడియో చూస్తే మీకే జామున్ ఎలా చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకుంటే మనకు జామున్ అనేది పగుళ్ళు రాకుండా అండ్ మెత్తగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది సో దాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా ఒకేలాగుంటుందన్నమాట మెత్తగా అండ్ టేస్టీగా ప్లస్ పగుళ్ళు రాకుండా అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఏ మిస్టేక్ చేశాను మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండటానికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ వీడియోని కంటిన్యూగా చూసేశాయండి సో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుతున్నాను నేను ముందుగా చెప్పినట్టు చపాతీ పిండికైతే వాటర్ ఎక్కువ పడుతుంది బట్ దీనికైతే పాలు తక్కువే పడుతుంది చూసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటే కలుపుకోండి ఇంట్లో పాలు లేవు అనుకున్నప్పుడు ఇంకా తప్పదు కాబట్టి వాటర్తో కలుపుకోండి బట్ పాలు ఉన్నప్పుడైతే వాటర్ పూర్తిగా స్కిప్ చేసి పాలను మాత్రమే యాడ్ చేసి కలుపుకోండి కొంతమందికి డౌట్ ఉంటుంది పాలు యాడ్ చేయడం వల్ల గులాబ్ జామున్ ఎక్కువ రోజులు ఉంటుందా పాడవుతుందా అని ప్రాబ్లం ఏం లేదండి ఎక్కువ రోజులు టెన్ డేస్ వరకు కూడా గులాబ్ జామున్ అనేది ఫ్రెష్గా బాగుంటుంది చాలా టేస్టీగా సో నేను ముందుగా చెప్పేటట్టు ఇక్కడ రెండు ప్యాకెట్లు కలపాల్సి వచ్చిందండి అది నేను చూపించలేదు వీడియోలో సో ఒక ప్యాకెట్ కలిపాను చాలా కొద్దిగా తక్కువ అవుతుంది అనుకుని మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకొని కలపాల్సి వచ్చింది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక పదహైదు నుండి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసేయండి అప్పుడు మనకు పిండి అనేది బాగా మెత్తబడుతుంది అండ్ మనం గులాబ్ జామున్ చేసినప్పుడు మెత్తగా ఉంటుందన్నమాట గట్టిగా కాకుండా సో అందుకోసమని పదహైదు నుండి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు జాముకి కావాల్సిన పాకం రెడీ చేసుకుందాము సో పాకం కోసం నేను ఇక్కడ నాలుగు కప్పులు షుగర్ తీసుకుంటున్నాను నేను రెండు ప్యాకెట్ల గులాబ్ జామున్ పౌడర్ వేసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు షుగర్ తీసుకున్నాను ఇది మా టేస్ట్ని బట్టి నేను తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు కప్పులు లేదు మీరు ఇంకా కొంచెం తక్కువ తింటారు అనుకుంటే అంటే స్వీట్ తక్కువ తింటారు అనుకుంటే మీరు తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను రెండు ప్యాకెట్ల గులాబ్ జామున్ మిక్స్కి నాలుగు కప్పుల షుగరు ప్లస్ రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను షుగర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ తీసుకున్నాను అనమాట మనము రెండు కప్పుల షుగర్కి ఒక కప్పు వాటర్ తీసుకోవడం వల్ల తొందరగా పాకం అనేది మనకు రెడీ అయిపోతుంది లేదు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట పాకం రెడీ అవడానికి అలా అని మనకు ముదురు పాకం ఏమీ అవసరం లేదు లేత పాకమే చేస్తాము అయినా కూడా వాటర్ ఎక్కువ ఉంటే పాకం గట్టి పట్టడానికి లేట్ అవుతుంది కాబట్టి మీరు రెండు కప్పుల షుగర్కి ఒక కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది మీరు కప్పులైనా కొలుచుకోండి లేదంటే గ్లాస్లో అయినా కొలుచుకోండి దేంతో అయినా సరే అండ్ షుగర్ ఏ కప్తో తీసుకుంటారో వాటర్ కూడా అదే కప్తో తీసుకోవాలి సో ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పాకం అనేది రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి షుగర్ కరిగేంత వరకు కూడా షుగర్ కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టి మీరు పాకం అనేది రెడీ చేసుకోవాలి ఎందుకంటే షుగర్ కరుగుతున్నప్పుడు పాకం రెడీ అవుతుంది కదా సో అప్పుడు మనకి షుగర్ అంతా కూడా పైకి చిమ్ముతుందన్నమాట సో కౌంటర్ టాప్ మీద స్టవ్ మీద అలాగే టైల్స్ మీద అంతా కూడా పడే ఛాన్స్ ఉంటుంది సో బంక బంకగా ఉంటుంది అందుకోసమని ప్లేట్ పెట్టి మీరు పాకం అనేది రెడీ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకి లేత పాకం వస్తే సరిపోతుంది చేత్తో అలా టచ్ చేసి చూసారంటే మనకే అర్థమైపోతుంది సో అప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుని యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ యాలకుల పొడి అంటే మనము ఒట్టి యాలకులు మాత్రం వేసి మిక్సీ పట్టామంటే అసలు ఫైన్గా గ్రైండ్ అవ్వదు అందుకోసమని యాలకులతో పాటు ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నామంటే ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట సో ఆ విధంగా చేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది సో ఎక్కడ ఒకటి రెండు యాలకుల పొట్టు ఉంటుంది కానీ ఏం ఏం పర్వాలేదు ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు సో ఈ విధంగా మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకు మార్కెట్లో అయితే ఈ పాకంతో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు సో నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు మీకు కావాలనుకుంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది తర్వాత మనకి పిండి కూడా బాగా అనమాట సో నానిన తర్వాత పదహైదు నుండి ఇరవై నిమిషాలు సరిపోతుంది దీనికి సో మళ్ళీ ఒకసారి బాగా చేత్తో మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనము చిన్న చిన్న బాల్స్ అనేది చేసుకోవచ్చు సో ఈ బాల్స్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి గులాబ్ జామున్ చాలామంది చేస్తూ ఉంటారు కానీ చాలా వరకు పగుళ్ళు రావటం గట్టిగా రావటం జరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిఫిన్ ఫాలో అయ్యారంటే పగుళ్ళు రాదన్నమాట సో ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బాల్స్ చేసుకుంటే మనకు బాల్స్ పగుళ్ళు అనేవి రావు సో అందుకని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని తీసుకున్న తర్వాత రెండు చేతుల మధ్యలో పెట్టి కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాల్ చేసుకోవాలి ఫస్ట్ కాస్త గట్టిగానే ప్రెస్ చేయండి ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఎక్కడైనా ఉండలున్నా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాల్ చేసుకోవడం వల్ల ఆ ఉండలు అనేది కూడా విడిపోయి కలిసిపోతుంది అనమాట సో అందుకోసమని బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు పగుళ్ళు కూడా రావు సో అందుకోసమని చెప్తున్నాను ఈ విధంగా మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు లేదా నిలు నిలువుగా కావాలన్నా నిలువుగా అయినా చేసుకోవచ్చు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ మంది ఇష్టపడేది ఇలా రౌండ్గానే కాబట్టి సో నేను ఇక్కడ రౌండ్గానే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా రౌండ్గా ఎక్కడ కూడా పగులు అనేది లేకుండా చేసుకుని పక్కన పెట్టేసుకోండి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బాల్స్ చేసుకున్న తర్వాత బాల్స్ మీద కంపల్సరీగా ప్లేట్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ కప్పి పెట్టాలి కప్పి పెట్టకపోతే ఆ బాల్స్ పైన డ్రై అయిపోవడం వల్ల మనకు పగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతుందనమాట ఆయిల్లో వేయంగానే డీప్ ఫ్రై కోసం సో ఇదే నేను చేసిన మిస్టేక్ నేను ఫస్ట్ చెప్పాను కదా సో అదనమాట నేను వేరే పనిలో ఉండి అంటే మొత్తము ఈ విధంగా బాల్స్ చేసిన తర్వాత ప్లేట్లో పెట్టి ఆల్రెడీ మూత పెట్టాను కాకపోతే మా బాబు వచ్చి ప్లేట్ పైన ప్లేట్ తీసేశాడనమాట సో నేను గమనించుకోకుండా వేరే పనులు బిజీగా ఉండటం వల్ల నేను ఆయిల్లో వేయంగానే కొన్ని బాల్స్ అనేవి పగుళ్ళు స్టార్ట్ అయ్యాయి సో ఆ మిస్టేక్ మీరు చేయకుండా గమనించుకుంటూ ఏదైనా ప్లేట్ కానీ లేదా క్లాత్ కానీ పెట్టి కప్పేసేయండి సో ఈ విధంగా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి ఒక పైన ప్లేట్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ కప్పేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఈ విధంగా బాల్స్ చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద కూడా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ పూర్తిగా లో పెట్టుకుని మనం ఈ బాల్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ మీడియం లేదా హై ఫ్లేమ్లో ఉంటే బాల్స్ పైన కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా బాయిల్ అవ్వదు అంటే కుక్ అవ్వదు అనమాట అలాగే పిండి పిండిగా ఉంటుంది సో అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే మనకు పైన కలర్ రావడంతో పాటు లోపల కూడా పర్ఫెక్ట్గా మన పిండి అనేది కుక్ అయిపోతుంది అనమాట సో అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనే మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కొత్త వంట అనేసి నేను చూపించట్లేదు కాకపోతే కొన్ని కొన్ని టిప్స్ వల్ల గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నాను సో ఇప్పుడైతే మనకు గులాబ్ జామున్ కూడా రెడీ అయిపోయింది బాల్స్ కూడా సో ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పైన కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా టైమే పడుతుందండి కొంచెం ఓపిక్గా చేసుకుంటే మన గులాబ్ జామున్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి లోపల పైన కూడా బాగా కుక్ అవుతుందనమాట సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నింటినీ కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలోకి యాడ్ చేసుకోవడమే సో నేను కొన్ని బాల్స్ చూపిస్తాను సో మీకు చూస్తుంటే తెలుస్తుంది కొన్ని బాల్స్ అనేది పగుళ్ళు వచ్చాయి జామున్ బాల్స్ పైన డ్రై అవటం వల్ల ఈ విధంగా పగుళ్ళు వచ్చాయి మీరు మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనం చేసుకున్నాము అంటే చిన్న చిన్న టిప్స్తో ఈ గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా మనం మార్కెట్లో కొంటే ఎలా ఉంటుందో అదే విధంగా మంచి షేప్తో మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట సో ఈరోజు ఈ టిప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ ఉందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంత్